టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ముఖ్యంగా సనాతన ధర్మంపై జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తమిళనాడులో ఉద్యమం స్టార్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఏకంగా ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు రాష్ట్రంలో కేసు నమోదైంది మత కలహాలు సృష్టించేలా మాట్లాడారంటూ మధురై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు పవన్ మాటలు దిగ్భ్రాంతికి గురి చేశాయని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వాంజినాథన్ అనే న్యాయవాది ఇన నాలుగో తేదీ ఫిర్యాదు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే లేటెస్ట్కి అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం నిస్కేగా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు పరోక్ష విమర్శలు గుప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా విశ్వంబర ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కాన విషయం మనకందరికీ తెలిసిందే